మెదక్ జిల్లా రామాయంపేటలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు గత 34 రోజులుగా సుమారు 300 మందికి నిరాశ్రయులకు నిరుపేదలకు వారి ఇంటికి వెళ్లి ఆహార పొట్లాలు అందిస్తున్నారు. ఈ రోజు ముదిరా సంఘం జిల్లా అధ్యక్షులు మానేగళ్ల రామకృష్ణయ్య, ముదిరా సంఘం నియోజకవర్గ అధ్యక్షులు జాల సాయిబాబా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిరుపేదల కోసం, నిరాశ్రయుల కోసం అన్నదానం చేస్తున్న వీరి సేవలు అమోఘమని, అభినందనీయమని, వీరికి అండగా నిలబడతామని అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిరుపేదల కోసం అన్నదానం చేస్తున్న అందరూ అభినందనీయులు అని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం లాక్డౌన్ చేసే వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని, తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. వలస కార్మికుల కోసం ప్రతినిత్యం గత 34 రోజులుగా సుమారు 400 మందికి ఉదయం సాయంత్రం రెండు పూట్ల అన్నదాన కార్యక్రమం చేయటం అభినందనీయమని వారు అన్నారు. ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ఈ కార్యక్రమంలో ముదిరా సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణయ్య, మెదక్ నియోజకవర్గ అధ్యక్షులు జాల సాయిబాబాతో పాటు కాంగ్రెస్ నాయకులు, పిసిసి సభ్యులు చౌదరి సుప్రభాతరావు, నర్సింహులు, కొత్త శ్రీనివాస్, మల్లేష్, సంగమేశ్వర్, తిరుపతయ్య, మల్లారెడ్డి, యాదగిరి, శ్రీరామ్, శ్రీనివాస్, పండరినాథ్ తదితర విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సుధాకరం మీకు లాక్డౌన్ లేదు, లాక్డౌన్ అంతరం నర్సు పెట్టలేదు లోపల కెమికల్ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం లాక్డౌన్ ఏర్పరిచి 34 రోజులైతుంది. నిర్విరామ కృషి చేస్తున్నారు. ఒక 100 మంది ఇక్కడ నిర్విరామ కృషి చేస్తూ వలస కూలీలకు కానీ, తర్వాత కూలీ దొరకని వాళ్లకు, బీదలకు రోజు రెండు పూటల భోజనం పెట్టడం అంటే అది నాటే చోకు. అది చిన్న విషయం కాదు. ఇటువంటి కృషి చేస్తున్న వీళ్ళందరికీ కూడా, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళని అడుగుతుంటే మేము ఇంకా కేసీఆర్ ఎన్ని గవర్నమెంట్ ఇంకా ఎన్ని రోజులు ఈ లాక్డౌన్ పెట్టినా అన్ని రోజులు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే మీకు ప్రత్యేక నేను తల వంచి శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను మీ అందరికీ కూడా నేను. కాబట్టి మీరు చేస్తున్న కృషికి తర్వాత మేము కూడా ఏదైనా సహాయం అంటే మేము చేయడానికి మేము కూడా ముందుకు వస్తామని తెలుపుతూ ఆ యొక్క ఉపన్యాసం రావడం రాకపోవడం అనేది ఆఫీస్కి పంపించినాక లెక్క. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి, ఇది ఈ సందర్భంగా గవర్నమెంట్ తీసుకున్న వాయిస్ ఉన్నది ఉందా తీసుకున్నా తీసుకున్నాను మాట్లాడినది బట్టి విజువల్ అనుకుంటా. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో రోజు 300 మందికి రెండు పూటల భోజనాన్ని కల్పిస్తున్న వీళ్ళందరికీ కూడా తల వంచి శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. వీరి యొక్క సేవలు అసలు కొనియాడనివి. ఏ విధంగా అంటే ప్రతిరోజు ఇంతమందికి భోజన సౌకర్యం చేయడం అది మామూలు విషయం కాదు. వలస కూలీలు కానీ, బిచ్చగాలు పాపం కూలీలు, కూలీ దొరకక వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఈ సౌకర్యాన్ని చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. విశ్వ హిందూ హిందూ పరిషత్కి, ఈ బజరంగ దళ్కి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా కూడా వీళ్ళు ఏమంటే 34 రోజులైతుంది వీళ్ళు సేవ చేయబట్టి. నిర్విరామంగా ఇక్కడ ఒక 100 మంది సేవకులు, కార్యకర్తలు చేస్తూ ఇంకా మీ గవర్నమెంట్ ఇంకా ఎన్ని రోజులు చేసినా మేము ఈ సేవ చేయడానికి ఇంకా 300 కానీ ఇంకా 1000 మంది కన్నా మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలుపుతున్నారు. ఈ కరోనా విషయం చూసి ఇబ్బంది పెట్టేప్పటి నుంచి వీళ్ళు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో జరుగుతున్న విషయం ఏమి కదా అంటే, అందరికీ ఆపతి వాళ్ళని అందరినీ ఎదుర్కొని మూడు నెలల ఒక్క దినం కూడా ఆపకుండా పెడుతుంటే
మెచ్చుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత ధనం ఉన్నా మన ఎవడు రాదు. ఇక లాపతిని ఆకలిని ఆదుకొని ఈ ముందడికి పోతుండంటే వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ వీళ్ళ మళ్ళీ ఇంకా గుడిక కష్టాలను ఇంకా గుడిక కనువెట్టి చూడాలని కోరుకుంటూ వీళ్ళందరికీ నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.